మీరు పని గురించి బాధపడకండి మానేయండి మీకేం కావాలి ఒక ఇల్లా నేనిస్తాను రోజూ భోజనం కావాలి నేనిస్తాను మీరు చేయవలసిందల్లా ఒక చోట కూర్చుని బ్రహ్మానందంగా ఉండటమే మీ జీవితాంతం నేను మీకు అన్నం పెడతాను అలా ఉండగలరా లేదు కుదరదు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి రోజు అందరూ బ్రతకడం కోసమే పనిచేస్తున్నామంటారు దిగులు పడకండి ఉండటానికి ఇల్లు రోజు భోజనం పెడతాను ఏ సమస్య లేదు మీ కళ్లలో రోజు ఆనంద బాష్పాలు చూడాలి నేను అదొక్కటే షరతు మీరు ఏ పని చేయక్కర్లేదు నాకే సేవ చేయక్కర్లేదు ఏమీ తయారు చేయక్కర్లేదు ఏమీ లేదు ఇక్కడ బ్రహ్మానందంగా కూర్చోండి మేము అన్నం పెట్టి మరీ మిమ్మల్ని పూజిస్తాం కుదరదు అంటే సమస్య మీ పనిలో లేదు మీ జీవితంలో లేదు మీరు జీవిస్తున్న ప్రపంచంలో లేదు సమస్య ఏంటంటే మీరు దీన్ని సరిచేసుకోలేదు మీ జీవితం సునాయాసంగా అందంగా సాగేలా చేసుకోలేదు కావలసింది చేయకుండా అంతా అదే యాదృచ్ఛికంగా జరుగుతుందని అనుకుంటున్నారు అది అలా జరగదు ప్రపంచంలో చాలామంది ఈ అమెరికా ఒక భూతల స్వర్గం అనుకుంటారు ఉండే వాళ్ళకి అలా ఏమీ అనిపించదు అంతే కదా ఎంతోమంది ఈ దేశంలో అడుగు పెట్టడానికి తప్పిస్తున్నారు దక్షిణ సరిహద్దు తెరిచి చూడండి రేపు ఉదయానికి ఒక కోటి మంది ఇక్కడ చేరతారు ఎందుకంటే వాళ్లకిది స్వర్గం కానీ మీకు అలా అనిపించట్లేదు కదా అవునా కదా మీరు దీన్ని స్వర్గం అనుకోవట్లేదు ఎందుకంటే స్వర్గం నరకం అనేవి భౌగోళికమైనవి కావు స్వర్గం నరకం అనేవి మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అవునా స్వర్గం గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతోందంటే తమ జీవితాల్ని నరకప్రాయం చేసుకుంటున్న ఎందరో ఉన్నారు గనక మీ జీవితాన్ని మీరు స్వర్గం చేసుకుని ఉంటే మీరు స్వర్గం గురించి మాట్లాడతారా మీరిక్కడ కూర్చుని ఒక పారవశ్యంలో ఉంటే మీరు స్వర్గానికి వెళ్ళాలని అనుకుంటారా ఒకసారి ఏం జరిగిందంటే ఇరవయో శతాబ్దం మొదట్లో ఒక సాంప్రదాయ గ్రీకు మతగురువు ఉండేవాడు ఒక చర్చిలో మీకు తెలుసా సాంప్రదాయ గ్రీకులకు ప్రత్యేక చర్చిలుంటాయని వారి పోప్ టర్కీలో ఉంటాడని తెలుసా మీకు అలాంటి ఒక బిషప్ భారతదేశం మార్మికత గురించి చాలా విని ఆ దేశం వెళ్ళాలనుకున్నాడు కానీ ఆయనకున్న బాధ్యత వల్ల అది ఎందుకో కుదరలేదు అరవై ఏళ్ళ వచ్చాక ఆయన దాదాపు పదవీ విరమణ చేసే సమయంలో ఆయనకి భారతదేశం వెళ్లే అవకాశం వచ్చింది ఆయన దక్షిణ భారతదేశంలో మేము ఉండే చోటికి వచ్చాడు ఆయన ఒక మార్మికుడిని కలవాలనుకున్నాడు ఒక యోగిని దగ్గరున్న ఒక కొండ ఎక్కి అక్కడ గుహలో ఒక యోగి ఉంటాడన్నారు వెళ్ళండి అన్నాడు కష్టపడి కొండెక్కడం ఆయనకు కొత్తైనా వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఆయనకి గుహ ముందు ఒక వ్యక్తి చిరునవ్వుతో మూసిన కళ్ళతో కనిపించాడు వెంటనే ఆ బిషప్ ఆ యోగి ముందు ప్రణామం అవన్నీ అలవాటు లేదు అయినా సరే భారతదేశం వెళితే అలా చెయ్యాలని ఎవరో చెప్పటం వల్ల ఆయన అలా ప్రణామం చేశాడు కష్టపడి ఎలాగోలా పైకి లేచాడు దాంతో కళ్ళు తెరిచి బిషప్ను ఆశ్చర్యంతో చూశాడా యోగి ఇతనికిది కొత్త అని తెలిసి చిన్నగా నవ్వాడు అప్పుడు బిషప్ అన్నాడు బిషప్ ఇలా అన్నాడు నేను బిషప్ని నేను చర్చిలో ఎంతో కాలం సేవ చేశాను కానీ నాకు కొన్ని ప్రశ్నలున్నాయి మీరు సమాధానం చెప్పగలరా అన్నాడు యోగి నవ్వి సరే అడగండి అన్నాడు అప్పుడు బిషప్ అడిగాడు జీవితం అంటే ఏంటి అని అరవై ఏళ్లకి ఈ ప్రశ్న జీవితం అంటే ఏంటి దానికి యోగి కళ్ళు మూసుకొని పరమానందంతో ఇలా అన్నాడు జీవితం వసంత గాలిలో వచ్చే మల్లెల సువాసన లాంటిది అంటూ ఉండగానే ఆయన కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలే అప్పుడు బిషప్ అన్నారు లేదు లేదు మా పోప్ మాకు జీవితం అంటే ఒక ముళ్ళని దాన్ని పరిత్యజించాలని చెప్పారు ఇంకా దానికి సూచనగా జీజస్ ముళ్ళ కిరీటం వేసుకున్నారు కూడా మీరు ఇలా ఎలా అంటారు మా పోప్ ఇంకోలా చెప్పారు అన్నాడు ఆ యోగి అతడి వైపు చూసి నవ్వుతూ సరే అది అతని జీవితం అన్నాడు అందుకని మీ జీవితం మీరు ఎక్కడున్నారు మీరు ఎవరు అని కాదు దానితో మీరేం చేస్తారో ముఖ్యం అవునా మీరు ఈ అనుభవం కలగటానికి అవసరమైన విధానాన్ని అవసరమైన పద్ధతిని మీరు కల్పించుకున్నారా జీవితానుభవం మీకు మల్లెల సువాసనలా ఉందా లేదా ముళ్ళలా ఉందా అది ఒక ముళ్ళైతే దాన్ని తీసిపారేయాలి అవునా అవునా కాదా